నమస్కారం. రైతు భరోసా మీద అభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గానికి తెలంగాణ రైతు సంఘం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సార్, ఒకటి, కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు కానీ రైతు భరోసాని కొనసాగించడం ఎందుకు? దీనికి ఆల్టర్నేటివ్గా ఏమన్నా మనం ఒక నూతన పథకం తీసుకొస్తే బాగుంటుంది. అసలు పంటకి, అన్ని రకాల పంటలకి బోనస్ ప్రకటించి కొనుగోలు చేస్తే ఎవరు కష్టపడితే వాళ్ళకు వస్తాయి. నాలాంటి రాజకీయ నాయకుడు అక్కడ పంట వేసి రోడ్లు ఎప్పుడు తిరిగితే 5 క్వింటాలు పడితే 5 క్వింటాలకు వస్తుంది. సేలోనే పొద్దంతా మాను భార్యాభర్తలు పెట్టుకుని కష్టపడ్డాడు, 30 క్వింటాలు పండిస్తే 30 క్వింటాల బోనస్ వస్తుంది. అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్గా ఒక పథకాన్ని ఆలోచిస్తే, ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనే కదా చేస్తే అసలు ఈ గొడవలు ఉండవు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మా సంఘంగా సాగులో ఉన్న భూమి మొత్తానికి కూడా మొత్తం అంటే రైతు బంధు రైతు భరోసాని పూర్తిగా మార్చేసి ఆల్టర్నేటివ్గా అన్ని రకాల పంటలకే బోనస్ ప్రకటిస్తే కష్టపడి పండించిన ఎక్కువ దిగుబడి తెచ్చుకోవడానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. నాలాంటి రాజకీయ నాయకుడు అక్కడ పంట వేసి రోడ్డు అమ్మడం ఉండడానికి తక్కువ వస్తే తక్కువే వస్తుంది. అసలు ఈ కౌలు ఈ సమస్య ఉండదు అప్పుడు. అంటే మీరు చెప్పే సూచన ఏంటి, రైతు భరోసా బంద్ చేసి అన్ని పంటలకు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే డబ్బు అంతా ఏమే వచ్చేస్తుంది? ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తుంది, కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అక్కడ నుంచి ప్రభుత్వ సహాయం. కౌలు రైతులకి అనేటువంటి ఇబ్బంది లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక్కడ ఇంకో సమస్య ఉంది సార్. ఇప్పుడు రైతులు, పట్టాదారులు, కౌలు రైతులు అనే సమస్య వస్తుంది. ఇప్పుడు ఏజెన్సీలో మా మండలం ఏలుకూరు జుల్లూరు పడగన ఏజెన్సీలో 100 మందికి పట్టాలు లేవు. మా సొంత గ్రామంలోనే 400 మందికి పట్టాలు లేవు. వాళ్ళకు గత 12 రైతు బంధు పొందలేకపోయారు. ఇప్పుడు నువ్వు చెప్పేదాని ప్రకారం అయితే పంట పండిస్తారు కాబట్టి ఆ పంట మార్కెట్ లోకి వస్తుంది. పట్టా ఉన్నా లేకపోయినా ఎవరు పండిస్తే వాళ్ళకి వస్తుంది. పట్టా ఉన్నా లేకపోయినా వస్తుంది. ఈవెన్ కోడు చేసుకున్న వస్తుంది. కౌలు రైతులకు వస్తుంది. ఇప్పుడు మన రైతులకు వస్తుంది. ధరణి ధరణి పెట్టాక మన వైరా మండలంలోనే సార్ తాడిపూడి రెవెన్యూలో 500 ఎకరాలకి జంగు సిబ్బాయి భూములు అని చెప్పి పట్టాలు లేవు. సింగరాయపాలెం దాంట్లో ఉన్నాయి. పాపకొల్లు రెవెన్యూలో 5000 ఎకరాలకు పట్టాలు లేవు సార్. అందుకని ఈ సమస్య అంతా పరిష్కారం కావాలంటే అన్ని రకాల పంటలకు బోనస్ ఉండాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు వరకు సాగులో ఉన్న భూమి మొత్తానికి, సాగు చేసే మొత్తం భూమికి సాగుదారులకు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కౌలుకు సంబంధించిన దాంట్లో నేను ముందు ప్రతిపాదించింది ఇప్పటికిప్పుడు కాకపోయినా కౌలుదారులకు సంబంధించిన దాంట్లో పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది. 2011 కౌలుదారీ చట్టం, లైసెన్స్డ్ కల్టివేటర్ చట్టం ఏం చెప్తుందంటే 11 నెలలకే గుర్తింపు కార్డు, సంవత్సరం కూడా కాదు, 11 నెలలకే గుర్తింపు కార్డు. గ్రామ సభలు పెట్టారు, జాయింట్ లైబిలిటీ గ్రూపులు పెట్టారు, బ్యాంకులో రుణాలు ఇచ్చారు. కానీ 2014 వచ్చాక మారిపోయింది సార్. పండక్కేమో బిర్యానీ పెట్టినాం, పెళ్లికి కానక్కిచ్చినాం. ఉత్పత్తిదారుడిగా పంట పండించి ఉత్పత్తిదారుడికి ఉన్న కౌలు రైతుకు మాత్రం నయా పైసా ఇవ్వకుండా అవమానకరంగా గత ప్రభుత్వం ట్రీట్మెంట్ చేసింది. వాళ్ళ ఉత్పత్తిదారులుగా, రైతులుగా కౌలు రైతులు గుర్తించాలా? 2011 చట్టాన్ని పునరుద్ధరణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది గతంలో మీరుగా బాధ్యతలో ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం 2011లో. ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సార్. అందుకని ముందుగా ధన్యవాదాలండి. మీరు దయచేసి మిగతా ఒకటే సార్, కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు కూడా పట్టలేదు సార్. కౌలు రైతులకు సంబంధించి ఒక పాయింట్ చెప్తే ముగిస్తా. కౌలు రైతుల్లో 3 భాగాలు ఉన్నారు. 15-10 ఎకరాల నుండి కౌలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 4-5 ఎకరాల నుండి కౌలు తీసుకొని చేసే వాళ్ళు ఉన్నారు, అసలు ఏ సెంటు భూమి లేకుండా కౌలు తీసుకొని సాగు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రైతు బీమా కూడా వర్తించట్లేదు, ప్రధానమంత్రి కిసాన్ సమితి నిధి కూడా పట్టలేదు, ఎలాంటి సహకారం రావట్లేదు. ముందుగా గ్రామ సభలు పెట్టి రైతు అగ్రిమెంట్ లేకుండా, పట్టాదారుడి యొక్క సంతకం లేకుండా గ్రామ సభల్లో పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా వ్యవసాయ మంత్రి గారు బయటికి వెళ్లారు, సార్లు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇతర రైతు సమస్యలు ఉన్నాయి సార్, ఒకటే నా మాట, ధరణి సమస్యలు ఉన్నాయి, సాగునీటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా రుణాల సమస్య ఉంది. వీటి మీద ఒక ప్రత్యేకంగా మంజిల్లా వారికి రైతు సమస్యల మీద ఒక ప్రత్యేక మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. చివరి పాయింట్ సార్, 2018 కంటే ముందు రుణమాఫీ అయినప్పుడు సార్ అడుగుతా ఉన్నాను సార్, రైతుగా మీరు పరిష్కారం, ఒకవేళ మీరు అన్నట్టుగా వచ్చిన పంటకి బోనస్ ఇస్తే అందరికీ మీరు దొరుకుతుంది. ఆ కొనుక్కున్న ధాన్యమో లేకపోతే ఇతర పంటనో మళ్ళీ తిరిగి మార్కెట్లో వదిలేసి దాన్నే మళ్ళీ మార్కెట్ తీసుకుని మీరు తీసుకొని వచ్చారనుకోండి, దాన్ని ఏ రకంగా చూడాలా? అప్పుడు పాస్బుక్ లేకుండా పరిగణలో చేయమంటే ఆ రకంగా రీసైకిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎట్లా దానికి పరిస్థితి?
ప్రతి రెవెన్యూకి ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తున్నారు. కంప్యూటర్ లో అప్లైడ్ అయితే బుంతురాంబాబు పలానా సర్వే నెంబర్లో 2017లో 18 వచ్చింది సార్. అది వచ్చిన తర్వాత ఇంకోటి రాదు సార్, లేదు సర్వే నెంబర్ లేని భూమి అంటే పట్టాదారు బుక్ లేని దాంట్లో కూడా వాళ్ళు సర్వే రికార్డ్ అయింది సార్, కంప్యూటర్లో ఉంటుంది సార్, దానికి మించి రావడానికి లేదు. అలాంటి నేరానికి పాల్పడితే, అవినీతికి పాల్పడితే సీరియస్ క్రిమినల్ చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేస్తే సమస్య పరిష్కారం అయింది సార్. సార్, రుణమాఫీకి సంబంధించి ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారికి 2018లో రుణమాఫీ అయినప్పుడు ఖమ్మం జిల్లాలో 5900 మందికి గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో రుణం తీసుకున్న వాళ్ళు కాలేదు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో. ఆ రైతులు ఎవరు మళ్ళీ బ్యాంకుల దగ్గర పోలేదు. 2018 డిసెంబర్ 12 కట్ ఆఫ్ పెడుతున్నారు సార్. ఖమ్మం జిల్లాలో 5900 మంది ఉన్నారు. ఉమ్మడి అవతల భద్రాచలం జిల్లాలో 1600 మంది ఉన్నారు సార్. వీళ్ళకి అన్యాయం జరిగింది సార్. 2018లో ధరణి పాస్ బుక్లు వచ్చాక ఏజెన్సీ ప్రాంతంలో అంతకుముందు పాణీల మీద తీసుకున్నారు సార్ వీళ్ళు. ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు లేక కూడా మళ్ళీ రుణాలు తీసుకోలేదు. వాళ్ళకి మళ్ళా రెండోసారి అన్యాయం జరుగుతుంది సార్, మూడోసారి అన్యాయం జరిగింది. 14 రుణమాఫీ లేదు, 19 రుణమాఫీ లేదు, ఇప్పుడు కూడా కాకపోతే ఎక్కువ నష్టం జరిగింది సార్. మన ఉమ్మడి జిల్లాను దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి రైతు సంఘం కోరుతున్నాం సార్. ధన్యవాదాలు అండి.